అంబేద్కర్ ని దుర్భాషలాడి దళితులపై దాడి చేసిన వ్యక్తులపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర బాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామానికి చెందిన అడ్డాల వరప్రసాద్ నాయుడు అనే వ్యక్తి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని ఎస్సీ కులాన్ని అవమానపరుస్తూ వాట్సాప్ లో తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ అత్తిలి ఎస్సీ కులానికి చెందిన యువకుడికి పంపించాడని, ఇదేమిటని ప్రశ్నించడానికి వెళ్లిన దళితులపై ఇస్పరాడ్డలతో దాడి చేశారని, నర్సాపురం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ఈ దాడికి పాల్పడి అంబేద్కర్ ని అవమానపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్డాల వరప్రసాద్ అని అబ్బాయి ఆ గ్రామం మొలత్తూరు పక్కన ముచ్చాలపల్లి గ్రామంలో ఒక అబ్బాయి ఫోన్లో మాట్లాడుతూ అంబేద్కర్ గారిని చాలా భయంకరంగా దూషించారు, అంబేద్కర్ గారు ఇన్ఫార్మెంట్ లాంగ్వేజ్ అది నేను మాట్లాడలేకపోతున్నాను అంబేద్కర్ నా పదవులు అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగం పెట్టారు రాజ్యాంగం ఇచ్చారు కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతారు అదేది రిజర్వేషన్ మాకు ఇవ్వలేదు మీరు అదేది చాలా బురగరగా నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పుకుంటే మాకే సిగ్గు అలాంటి పదజాలంతో తిట్టింది తిట్టి రెండరా మా ఊరు రెండు సాధ్యత మాట్లాడుతూనే ఉంది. మమ్మల్ని 300 మంది దాడి చేసే రాడ్లతో హింసాయించి చాలా విపరీతంగా తరుపు తరుపు కొట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అందరూ చాలా బాగా అనుకుంటారు. ఒక అమ్మాయికైతే ఎవరైనా బదలేసిపోయి హాస్పిటల్లో అది మొగల్దూరు హాస్పిటల్లో ఉంటారు అబ్బాయి కొరకు బదిలేసిపోయింది. నేనైతే నన్నైతే ఇక్కడ అడ్మిట్ చేశాను మన లోకల్ ఉన్న వాళ్ళు వచ్చి అన్న అన్నాను రాజశేఖర్ గారు అందరూ వచ్చి అడ్మిట్ చేశారు. మేము ఉన్న కంగారు పడుతున్నాయి అక్కడ జరిగే సిచ్యువేషన్ అయితే చాలా కాలేజ్ వారంటే వాళ్ళు వచ్చి అక్కడ పడిన ప్లానింగ్తో ఎస్సీ కుర్రోల్ని కొట్టాలన్న ప్లానింగ్తోనే కుట్టారు. కాపు కార్యకర్తలండి వాళ్ళ పేరు వచ్చి పేరు నాకు నోట్లో ఈ టెన్షన్లో పేరు కూడా రావడం లేదు. పేరు వరప్రసాద్ అడ్డల వరప్రసాద్ ఆ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి ప్లానింగ్తో ఆ ఊరిలో ఉన్న పెద్దల సహాయంతో మమ్మల్ని దూషించి దాడి చేసి విసాహతరహితంగా కర్రలతో కట్టెలు ఇంకా షాపుల దగ్గర నుంచి అవి డ్రింక్ షాప్తో ఉంటాయి కదా వాటితో పట్టుకొని చాలా విధంగా కింద పడేసి అలా ఇలాగా కావాలని పక్కన పెట్టి ప్యాకింగ్తో ఈ యొక్క అగ్ర కులస్తులు మా మీద దళితుల మీద దాడులు ఇంకా చేయాలని మాకు ఇంకా ఎన్నాళ్ళు ఇంకా అంబేద్కర్ని మమ్మల్ని దూషిస్తూ మమ్మల్ని ఇలాగా పకడ్బందీగా చంపేద్దామని ప్లానింగ్తో మమ్మల్ని అక్కడ రప్పించి చంపించారు చంపించడం ట్రై చేశారు. అంతలోకి అలా సేవ చేసి బయటకు వచ్చాను. సేవ రాయేశ్ అండి, నేను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో మరి అడ్డాల వరప్రసాద్ నాయుడు అనే వ్యక్తి అంబేద్కర్ని నానా దుర్భాషలతోటి చాలా దారుణమైన అసభ్య పదజాలంతో తిరగడం జరిగింది. ఇదేంటని చెప్పని మా దళితులు కొంతమంది అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళపైకి దాడి చేయడం జరిగింది. మరి ఆయన తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసాం. మేము అడుగుతున్నాం మరి ఈరోజు అంబేద్కర్ మీకు ఏం ద్రోహం చేయడం చెప్పి అడుగుతున్నాం కోపులందరూ కూడా. మరి ఆ కుర్రాడు అంటున్నాడు మరి రేపొద్దున సెంటర్లో బీజేపీ వస్తుందంట, రాష్ట్రంలో జనసేన పార్టీ వస్తుందంట, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలుపంట, మా రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. ఆల్రెడీ ఎట్లాంటి కేసు తీసేశారు, ఎట్లాంటి కేసు నిర్వహణ చేస్తారు, భారతదేశం రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. మరి ఇది చూడండి ఒకసారి ఎంత దారుణం అంటే మేము అడుగుతున్నాం అంటే వెనకాల నుండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిస్తున్నారు ఈ మాటలో లేదా కోప యావత్తో మాట్లాడిస్తున్నాం మేము అడుగుతున్నాం. ఏమైపోయారు మీకు కోప పెద్దలంతా? కుర్రాళ్ళందరూ కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మీకు లేదా? ఆయన అంబేద్కర్ అంటే ఏంటి? ఒక దళితులకైనా అంబేద్కర్ నాయకుడు? మీరు చెప్తూ ఉంటారు కదా ఏప్రిల్ 14 డిసెంబర్ 6 స్టేజ్ మీద చెప్తుంటారు కదా అంబేద్కర్ గొప్ప నాయకుడు, ఒక జాతికి అన్ని జాతులకు చెప్పు కావాల్సిన వ్యక్తి అని చెప్తుంటారు కదా. మరి మీకు ఉన్న యువకులకు ఎందుకు చెప్పరు మీరు? దయచేసి అంబేద్కర్ ఒక ఎడ్యుకేట్ చేయండి. మీకోసం చెప్తున్నాం, అంబేద్కర్ ఎవరికి వస్తే కాపాడుతారు ఎటుబడులు ఊరుకునే పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా కుర్రాడపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అడ్డాల అన్న అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే జనసేన కార్యకర్త అంట. మా దగ్గర వాయిస్ రికార్డు ఉన్నాయండి, అతను మాట్లాడిన మాటలు. రేపు వద్దు అంట జనసేన పార్టీ అధికారులకు వస్తానంట, సెంటర్లో బీజేపీ వచ్చేద్దండి అధికారులకి. అంబేద్కర్ ఉన్న అన్ని తీసేస్తారంట, భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేద్దామని విషయంలో ఉన్నారంట. మరి ఇది పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ మీరు అంత అసలు ఈయనకి ఎన్ని సీట్లు వస్తా చూద్దాం 2019 పవన్ కళ్యాణ్ గారికి.